తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మహిళలతో పాటు అభంశుభం తెలియని చిన్నారులు కూడా కామాంధుల రాక్షసత్వానికి బలి అవుతున్నారు. పాఠశాలను దేవాలయంగా, చిన్నారులను దైవంగా కొలిచే మన సమాజంలో జరిగిన ఈ సంఘటనతో యావత్ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన పాఠశాలలో చిన్నారిపై ఆ పాఠశాల ఉద్యోగి అత్యాచారం చేశాడన్న వార్త విని దేశం మొత్తం ఉలిక్కిపడింది. హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీలో ఉన్న ఆజాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న చిన్నారిపై ఆ స్కూల్ ఉద్యోగి అత్యాచారం చేశాడని బాధిత చిన్నారి తండ్రి గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధిత చిన్నారిని అత్యవసర చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు స్కూల్ వద్దకు చేరుకుని జరిగిన సంఘటన గురించి విచారణ చేపట్టారు. దీంతో బాధిత చిన్నారి కుటుంబానికి చెందిన బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టారు. అలాగే పాఠశాల అద్దాలను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎస్ఐలు, సిఐలు, మహిళా పోలీసులు 500 మంది పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను సద్దుమణిచారు. ఈ నేపథ్యంలో వెజోన్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, బయట ప్రచారంలో ఉన్న అపోహల్ని ప్రజలు నమ్మవద్దని పూర్తి విచారణ జరిపిన అనంతరం నిజాలు బయట పెడతామని తెలిపారు. అయితే పాఠశాల సమీపంలో ప్రాంతం ప్రశాంతంగా ఉన్నప్పటికీ విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళన చేపట్టారు. దీంతో ఆందోళన చేపడుతున్న వారిని పోలీసులు గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.